అందరికి కూడా నమస్కారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగానికి అనేక ఇబ్బందులు ఎలా ఇచ్చింది ఘోరంత మరి ప్రచారం మాత్రం కొండంత చేసుకుంటూ మరి రైతాంగాన్ని నష్టపరిచే విధంగా ఉంది కనుక రైతులు ఇబ్బంది పడుతున్నారో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అనే విష ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవ పరిస్థితులందరం కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రైతు నిరసనలు తెలియజేయాలని ఉద్దేశంతో ఐదు జోన్లు ఏటతీసి రాష్ట్రంలోని జిల్లాలో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖు అంటే రేపటి నుంచి మొదలుతారు పద్దెనిమిదో తారీఖు వరకు ఐదు జోన్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి దీని ముఖ్య కారణం ఈరోజు వ్యవసాయ రంగాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా పట్టించుకోకుండా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు పూర్తిగా ప్రభుత్వం ఇందులో వైఫల్యం చెందింది ఎందుకంటే గిట్టుబాటు ధర ఇలా వరికి తీసుకుంటే మరి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంటే దానికి పదమూడు వందలు కూడా కొనే పరిస్థితి లేదు మరి కొంటమే కాదు కొన్న దానికి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి నాలుగు వేల కోట్ల వరకు కూడా బాకీలు రైతులకు ఇవ్వాల్సి ఉంది మరి ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం కనపడుతుంది మరి ఇన్పుట్ సబ్సిడీకి వచ్చినప్పటికీ ఈవేళ రైతులు పూర్తిగా నష్టపోయారు ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ క్రాప్ ద్వారా బుక్ చేయక ఇవాళ రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం ఈ క్రాప్ నిర్ణయం ఈవేళ నూటికి డెబ్భై మందికి ఇవాళ ఈ క్ర బుక్ అవ్వక ఈ సబ్సిడీ అన్నీ కూడా పోయే పరిస్థితి కనపడుతుంది అలాగే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవాళ ఇన్సూరెన్స్ కూడా నేను కడతానని చెప్పి ఆ రోజు అందరికీ చెప్పి ఇన్సూరెన్స్ కట్టకపోవడం వలన పెద్ద ఎత్తున ఇవాళ రైతాంగానికి ఇన్సూరెన్స్ రాకపోవడం చాలా నష్టం కలిగింది రాత్రి రాత్రి నేను ఇన్సూరెన్స్ కడతానని అసెంబ్లీలో అనౌన్స్ చేసి కూడా అది కట్టలేని పరిస్థితిలో ఇవాళ ఇన్సూరెన్స్ రాక మరి రైతులందరూ కూడా పెద్ద ఇబ్బంది పడ్డారు అలాగే కోనసీమ ప్రాంతం లాంటిది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కోనసీమ ప్రాంతంలో క్రాప్ వరల్డ్ డే జరిగింది ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా క్రాప్ వరల్డ్ డేకి వచ్చి మద్దతు పలకడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా మరి చంద్రబాబు నాయుడు రాదుకోవడం జరిగింది మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా క్రాప్ వరల్డ్ డే చేయాలన్న ఆలోచన కోనసీమ రైతులకు వచ్చిందంటే మరి ప్రభుత్వాన్ని నీ తీసుకొని నిర్ణయాలని చెప్పి నేను చెప్తున్నాను అలాగే ఇవాళ కరోనా వచ్చింది ఈ కరోనా వల్ల రైతానికి రైతాంగం అంతా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు గిట్టుబాటు ధర లేక ఇవాళ పంటలు పండించుకున్నామే మరి ఎవరో కొంట లేదు అన్నది ఇవాళ అందరికీ తెలిసిన విషయాలే దాని మీద కూడా ఇలా పెద్ద ఎత్తున ఇలా రైతుల్లో నిరసన ఉంది ఇవాళ మా పంటలు పండించడం దాని కొనే నాదులు లేడు వచ్చే గిట్టుబాటు ధర లేదన్నది పెద్ద ఎత్తున ఇవాళ రైతాంగంలో ఆందోళన ఉంది ఇవాళ మరి ముప్పై ఏడు వేల లక్షల ఎకరాల్లో ఇవాళ నష్టపోయారు పంటకి దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒక పదకొండు లక్షలు మాత్రమే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అంటే ఇందాక చెప్పినట్టు ఇన్పుట్ సబ్సిడీ తగ్గించేసి అంటే ఈ క్రాబోన్లవన్నీ ఇంకో అని తగ్గించడం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తగ్గించాలనే ఉద్దేశంతో ఒక పదకొండు లక్షల ఎకరాలకు మాత్రమే మరి ఇలా ఇవ్వడం జరిగింది అలాగే పంటల బీమా విషయంలో కూడా ఇందాక చెప్పినట్టు పంటల బీమాలో కూడా మరి మోసం చేసింది ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇలా రైతులు అన్ని రైతులకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే ట్రాక్టర్లు ఇచ్చేవారు పవర్ టిల్లర్స్ ఇచ్చేవారు ఇంజనీర్స్ ఇచ్చేవారు స్పేర్స్ ఇచ్చేవారు ఇవాళ ఎక్కడా కూడా ఈ సబ్సిడీలు ఇవ్వకుండా ఇవాళ రైతులకి ఏది కూడా రైతులకి సబ్సిడీ ఇవ్వకపోవటం వలన రైతులు పూర్తిగా బాధ్యత తన సొంత ఖర్చుతో పెట్టుకుని ఇవేళ వ్యవసాయం చేయ పరిస్థితి వచ్చింది దాని మీద కూడా నష్టం కలుగుతుంది ఇలా రైతు భరోసా కేంద్రాలని చెప్పి నేను మండలాన్ని కూడా పెడతానని చెప్పి మంత్రి ప్రకటితూ ఉంటాను రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కార్యకర్తలకి ఇలా మరి ఈ కార్యకర్తలే దాన్ని పరిపాలించి చేసుకుంటూ అందరూ ఏమైనా వచ్చినా మరి కార్యకర్తలే ఇలా లాభాలు పొందే పరిస్థితికి ఇవాళ కనపడుతూ ఉన్నది ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మోటార్లు బిగుతామని చెప్పి మొన్న నేనం చేయడం జరిగింది దాని మీద కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇలా ప్రారంభమైంది దాని మీద కూడా రైతులు నిరసన తెలియజేస్తున్నారు ఇలా ఆందోళన కూడా ఉంది ఇలా ఎందుకంటే మీటర్లు బిగితే ఈవేళ మరి బిల్లులు పెరిగిపోయి కరెంటు బిల్లులు పెరిగిపోయి మరి పంటలు పండించుకోగలవా వ్యవసాయం చేయగలమన్న ఆలోచన కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవేళ కనపడతా ఉన్నది మరి నిజంగా చెప్పాలంటే రైతు భరోసా కింద ఇవాళ పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మూడు విడతల్లో ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఈరోజు ఇవ్వడం జరిగింది ఇవాళ అలాగే ఇవాళ రైతులకి స్థిరీకరణ కింద ఈ రే రేట్లు ధరలో పడిపోతున్నప్పుడు స్థీకరణ చేయాలని చెప్పి ఉద్దేశంతో మూడు వేల కోట్లు ఇస్తానని చెప్పాడు అది కూడా ఎక్కడ కూడా ఏ బడ్జెట్లో పెట్టడో పెట్టిన అది అమలు చేయదు అలాగే ఇలా ప్రకృతి విపరీతలు వచ్చినప్పుడు నాలుగు వేలు కోట్లు ఇస్తానని చెప్పాడు దాన్ని కూడా ఎక్కడ కూడా అమలు చేయదు డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు ఎక్కడ కూడా రూపాయి కూడా ప్రజల రైతులకు ఇచ్చినట్టు కనపట్టలేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికే మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏడు వందల ఎనభై మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు అందులో మన రా దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఇవాళ ఉంది అలాగే కౌలు రైతుల విషయంలో కూడా మూడో స్థానంలో ఇవాళ ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉంది మరి రంగాన్ని తీసుకుంటే ఆక్వా రంగం తీసుకుంటే ఇలా కరోనా వలన పూర్తిగా నష్టపోయింది ఇలా ఎందుకంటే ఉత్పత్తులు కొనేవ నాదులు లేడు ఇలా కరోనా టైంలో మీరు పండిన పంటను కూడా ఇలా చెరువు కొనక చేపలు కానీ రొయ్యలు కానీ ఇలా బయటపడేసే పరిస్థితి రోజు కనపడ్డది ఇప్పుడు కూడా మనోబెలి అయిపోయి ఇవాళ రేటు కూడా చాలా తక్కువ ఇచ్చి ఆక్వ రైతులైతే చాలా దారుణంగా ఉంటాం అలాగే చేపలైతే ఎక్స్పోర్ట్ కూడా లేకపోవటం దీనివలన రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది ఇలాగా వ్యవసాయానికి సంబంధించి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం ఎలా ప్రచారం చేసుకోవటం ఇవాళ రైతులను మోసం చేయటం అన్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఆత్మహత్యలు కూడా ఎక్కడ కూడా ఆగట్లేదు ఇవాళ రోజుకో ఒక ఆత్మహత్య రైతులు చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది దీని మీద ఇలా పెద్ద ఉద్యమం చేయాలి రైతులందరూ ఇలా రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనాలని చెప్పి ఉద్దేశంతో రేపు జరిగే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాను